బిగ్ బ్రేకింగ్ న్యూస్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారాయి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి సహాయ నిరాకరణ మీద ఉన్నత న్యాయస్థానం ఈ తరహా వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్కు ఎందుకు ప్రభుత్వం సహకరించట్లేదు అనేది సూటిగా ప్రశ్నించింది గతంలో హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పిటిషన్ దాఖలు చేశారు దాని మీద తీర్పిచ్చింది ప్రభుత్వం హైకోర్టు అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది నీతిగా నిజాయితీగా పనిచేసే అధికారులను ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారు అని ప్రశ్నించింది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తనకు అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుకి వెళ్ళారు న్యాయంగా పదవి పొందారు న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని ప్రభుత్వం కావాలనే సహాయ సహకారాలు అందించకుండా దూరం పెట్టింది అనేదే ఇప్పుడు ప్రధానంగా హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి కూడా గుర్తు చేసింది హైకోర్టు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర వ్యవస్థ కాబట్టి నిరంతరంగా పనిచేసేవే అవి అని చెప్పి చెప్పుకురావడం ఇటువంటి వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది లేకపోతే కుప్పకూలిపోతుంది అని కూడా ప్రభుత్వం చెప్పింది సారీ హైకోర్టు చెప్పింది ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తే ఎస్సీసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదు కదా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ పేర్కొంది అంటే ఎస్ఈసి ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అనేది ఒక ప్రశ్న ఇక్కడ హైకోర్టు వేసిన ప్రశ్న దాంతోపాటు ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఎస్ఈసి మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎస్ఈసి కోరినవన్నీ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి కోర్టు స్పష్టం చేసింది ఒకవేళ అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని కూడా కోర్టు హెచ్చరించిందట అమలు చేసిన కాపీని కోర్టుకు సమర్పించాలి అని కూడా సూచనలు చేసింది అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇక్కడ ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే కనకరాజు గారి అపాయింట్మెంట్ కోసం ఆయనే వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోవాలి తప్పితే ప్రభుత్వానికి ఏం సంబంధం ఎందుకు ఖర్చు పెడుతోంది అనే హై ప్రశ్నలు కూడా వేసిందట హైకోర్టు ప్రజల ధనాన్ని ఈ రూపంలో ఎందుకు వృధా చేస్తుంది ప్రభుత్వం అనేది మొత్తానికి ఎస్సీసీ విషయంలో మరొకసారి కోర్టు コートにんち... నుంచి చీవాట్లు తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది అది కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం అనేది మరి దీని మీద ఎటువంటి రియాక్షన్ ఉంటుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద ప్రభుత్వం స్పందన ఏముంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు చేయమని దాని అర్థమా ఒకవేళ అదే కనుక జరిగితే మరి ఎన్నికల విషయంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ చెప్పిందే ఫైనల్ అవుతుందా ఏంటనేది చూడాలి మొత్తానికి మరొకసారి అయితే హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తప్పలేదు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి